కేసీఆర్ గారు మరి ఉన్నోళ్ళకు మొన్న దళిత బియ్యం అని పెట్టిండు ఆ దళిత బియ్యం లో ఉన్నోళ్ళ ఉన్నోళ్ళ పేరు రాసుకున్నారు రాసుకోవాలి మాది రాసుకున్నా కూడా మరి రాలేదు రాజకీయం తోటి వాళ్ళ వాళ్ళే ఎవర దగ్గర ఉన్న వాళ్ళు రాసుకున్నారు మాకు ఎందుకు రావద్దు మీ దళిత బియ్యం మీ దళితులం కాదా మీ మాదిగోళ్ళం కాదా మరి వాళ్ళే మాదిగోళ్ళ రెండు మూడు ఎకరాలు ఉన్నోలే మాదిగోళ్ళ అంటే అందరికీ భూమి రెండు మూడు ఎకరాలు వచ్చినాయి ఇట్లా అమ్మా ఇప్పుడు దీన్ని దళిత బంధువులు ఇట్లా చూస్తున్నారు మీరు వస్తాయి అనుకుంటున్నారు సార్ మాకు డబల్ బెడ్ రూమ్ రాలేదు మూడు ఎకరాలు భూమి రాలేదు మరి విత్తన నమ్మకం ఏంటి మాకు మళ్ళీ విత్తన నమ్మకం మాకు నమ్మకం ఏంది మాకు వేల లక్షలు ముందు అట్లా మాకు పది లక్షల బీమా పడితే మాకు నమ్మకమైనది లేకపోతే మాకు ఎక్కడ మా చేతులు మా నెత్తిన పెడతాడు పక్కకుంటాయి కైకిలు గులు చేసుకొని ఆ సమయంలో కైకిలు గులు చేసుకుని ఒక ఇట్లా బతుకుతాను ఏం చెప్తారు ఇక్కడ రోజు మూడు వందల కైకిలు కచ్చినావు ఆ సమయంకి వరిగల్తాను వరిగల్తాను మా బతుకేంది వాళ్ళు ఆ ఎస్సీల కింద బిల్డింగుల అద్దాల మేడల వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు ఉంటారు మరి మేము లేవి మట్టి తినుకుంటా బతుకుతాం మా పిల్లలు మట్టి తినుకుంటూ చదివించుకున్నాం కేసీఆర్ అన్నప్పుడు అందరిని అందరు సమానంగా చూస్తానంటే అందరం కూడా దండం పెడతాం ఇప్పుడు ఈటల రాయేందర్ గారు ఆయన ఒక్కడు రాజీనామా చేయకుంటే మాకు దళిత బియ్యం అనేది సంగతి పెట్టబోవు ఇప్పుడు పెట్టనే కారణం ఈటెల రాజేందర్ రాజీనామా చేసిన వాళ్ళు మళ్ళీ దళిత బీయ్యం పెట్టి మాకు కాశాలు కల్పించారు ఎందుకు అరే ఇట్లన్నా మేము ఆశలో పడితే ఇంట్లో మళ్ళా మాకు మొగ్గించి పోట్లేస్తా అని ఇప్పుడు ఇప్పుడు నేను ఒకటి అడుగుతా నిజం చెప్పాలా ఎంత ఉంటుంది నలభై చిల్లర ఉంటాను కదా చిల్లర ఉంటాది నిజంగా చెప్పి నీటి అడుగుతా చెప్తా గున్నోరి చేసుకొని చెప్తాను చెప్తావు కదా మరి ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ అటు గెల్లు శ్రీనివాస్ యాదవ్ టికెట్ ఇచ్చారు ఎమ్మెల్యే ఇటు బీజేపీ నుంచి ఇటు రాయందరు ఉన్నారు ఎవరికి అమ్మా ఇప్పుడు ఈ నిజంగా చెప్తా నీ ఇప్పుడు పొలంలో ఉన్న పచ్చడి చేనులు ఉన్న పంట పైర్లా ఆయనకు మాత్రం ఆయన ఏదడు అంట ఆయన మమ్మల్ని కుటుబాల్ ఆడినట్టు ఆడుతాడు కేసీఆర్ గారు ఫుట్బాల్ ఆ ఫుట్బాల్ ఆడతాడు మేము ఆడతాను తిట్టాను ఇడిపోతాను తిట్టిపోతాను పది లక్షలు పది లక్షలు ఇస్తాను అది ఆశలు పెడతా మాకు ఈటల రాజేందర్ గారు అన్నట్టు నమ్ముతారా మరి మీరు మాకు ముదాలు మాకు మా అకౌంట్ల సర్వే చేసి ఎలక్షన్ నమ్ముంది అట్లా మాకు డబ్బులు అయితే కేసీఆర్ ను అప్పుడు మంచి కేసీఆర్ అని ఒప్పుకుంటావు పైసలు ఇస్తే మంచి చెప్పుకుంటు దయమా అట్లా మరి కాదా నువ్వు ఎందుకు పెడతాను మమ్మల్ని పన్నెండు నిద్రపోయిన వాళ్ళు లేపుతాను కదా నిద్రపోయిన వాళ్ళు లేపుతాను కదా నువ్వు మేము మేము పండుకొని ఉన్నా లేనోళ్ళ లేనోళ్ళ జాగాలేవు నువ్వు ఇయ్యలేదు మాకు పెట్టలేదు మామూలు ఇంట్లో వండు ఇద్దరు పోయి మేము ఇంట్లో వండుకున్న లేపు నువ్వు మా మూడు ఎకరాల ఇయ్యలేదు ఒక రెండు ఎకరాలు వేసుకు ఎకరమేసి ఉంచు ఎకరమే కొని ఎక్కువ కూడా ఇవటలే నువ్వు పది లక్షలని బీమా పెట్టినావు ఇది ఇంటికి లక్ష రూపాయలు చెప్పిన పది కుటుంబాలు ఒక్కొక్క ఇంటికి ప్రతి విలే ప్రతి కుటుంబంలో లేని ఉన్నారు అందరికి ఇచ్చుకుంటారా దళిత బీమాని పెట్టి మమ్మల్ని పండుకున్న మాకు ఆశలు కల్పిస్తారు పరిస్థితి ఏంటి కొందరికి ఇంటి పక్క వాళ్ళకి రాకపోతే నువ్వు తెల్లగా బట్టలేసుకున్నావు నేను చెప్తాను ఒక విషయం ఇప్పుడు మీరు తెల్లగా ఇస్తీ బట్టలు ఉంటే మీకు ఇట్లా బురద బురదగా మా పరిచయం మరి సరే అమ్మాయి అంతా మంచిగా మాట్లాడును ఇప్పుడు రాజకీయ నాయకులు ప్రచారానికి వస్తారు మీ ఇంటికి వస్తారు ఏమంటావు ఏమంటానంటే నువ్వు ఇవన్నీ పట్టుకొని రాపో మీ ఇచ్చిన మీరు కేటాయించినవి అన్నీ రాని ఓటెత్త పోయి అంటాను అప్పుడు ఇవన్నీ ఇవన్నీ అమలు చేయి అప్పుడు నీకు ఓటెత్త సిద్ధంగా ఉంటావు నువ్వు మాకు నోట్లే ఇతరులన్నం పెడతా నువ్వు మళ్ళీ టైం తినేపు గుంజుకుని తింటా నువ్వు మరి నా పరిస్థితి ఏంది నాకు కాకలి అయితే లేదా గుంజుకుంటావు మరి నేను నేను టీడీపీలో రాజకీయం చేయబట్టి ఇరవై ఇరవై సంవత్సరాలు నేను రాయగలను దిగి ఈటల రాయేందర్ ఈట రాయందర్ గారు కేసి అప్పుడు క్యాజిల్ రాయ인더 ఉంటేనే తెలంగాణ మాకు సెండ్ తెలంగాణ సెంటిమెంట్ తో తెలంగాణ వచ్చింది నువ్వు కాగా నువ్వు ఎంది టీడీపిలో రాజకీయ నాయకులలా ఆ ఏం చేసినో టీడీపిలో నేను అధ్యక్షురాలు ఉన్నప్పుడు అంటే జిల్లా అధ్యక్షులలు ఉన్న నేను మండల అధ్యక్షురాలు ఉన్న టీడీపిలో అప్పటి నుండి ఇప్పటికి నేను ఒక్క రూపాయి సంపాదించుకొంత స్వచ్ఛందంగా చేసిన సంపాదించుకోలేను భూమి సంపాదించుకోలేను కనీసం కిల్లు లేకుంటున్నా నేను రాజకీయ నాయకులు అయి ఉండి నిజాయితీగా ఉన్నాయి కూడా కట్టం తింటానని సో సరే ఇప్పుడు నిజాయితీగానే అని నా పచ్చని పొలాలు అన్న కదా ఇటు గెల్లు శ్రీనివాస్ కుండి ఈటల రాయందరికి ఇక్కడ ఎట్లా ఉన్నది పేరు ఈట ఈటలు రాయందరేస్తాడు మరి

ఈ కేసీఆర్ గారికి దడబుట్టి హార్ట్ అటాక్ ఏడతదన్న బాధకు ఇది ఇది పుట్టే ఇది దళిత భయమని పెట్టాడు కేసీఆర్ కు భయం పుట్టిందా కేసీఆర్ భయం పుట్టినట్టే ఈటల రాజేందర్ గారు రాజీనామా చేయకుంటే మేము ఎక్కువ ఉండు ఆయన అసెంబ్లీలో ఈటల రాజేందర్ గారు ఉండు ఈయన ఉండు ఆయన ఉండు